విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మండపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు అన్నారు. రెండో విడత అమ్మఒడి పథకం సోమవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగింది. తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్న తేదీకి ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆయన. విద్యాదేవనే కాదు, వసతిదేవనే కాదు, అదేవిధంగా మరి జగనన్న విద్యాదేవన, వసతిదేవన, మరి గోరుముద్రో, ఇలా అనేక పథకాలు. ఇవి కాకుండా ఏదైతే డాక్టర్ సంఘాలకు ఇచ్చేటువంటిది కానీ, రైతులకు ఇచ్చేటువంటి కానీ, ఈ ప్రభుత్వం ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ఒక క్యాలెండర్ లిఫ్ట్ చేసి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు లోపల అందరికీ డబ్బులు వస్తాయని చెప్పారు. అదే విధంగా అందరికీ మీ ఖాతాలో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు తిరగాల్సిన అవసరం లేదు. గతంలో జన్మభూమి అనేటువంటిది, నాయకుడి చుట్టూ ప్రదర్శన అనేటువంటిది, మా మేడ దగ్గరికి రండి, లేకపోతే ఆ నాయకుడి దగ్గరికి రండి, ఈ నాయకుడి దగ్గరికి రండి అని చెప్పారు. ఈ రోజు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ప్రభుత్వం ఇచ్చే సహాయం మీ కుమారుకు వస్తుంది అనేటువంటి సందర్భంగా మీకు మనం చెప్తున్నాం.